డ్రామా షో. రూపాయి బిళ్ళకి పనికిరాని టీఆర్ఎస్ ఎమ్మెల్యేని 100 కోట్లు ఇచ్చి బీజేపీ నెత్తిన పెట్టుకుంటుందంట. ఎవడన్నా బుద్ధునోడు నమ్ముతాడు ఈ విషయాన్ని? అరే బేవకూఫ్, నీకు 100 కోట్లు ఇచ్చి నీ సన్నాసి దద్దమ్మ ఎమ్మెల్యేని, చేతగాని దద్దమ్మల్ని బీజేపీ కొనే కన్నా ఆ 100 కోట్లు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించగలుగుతాంరా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఈరోజు మునుగోడులో ఓడిపోతావని నీకు తెలుసు కాబట్టే ఈరోజు కొత్త కొత్త డ్రామాల్ని బీజేపీ మీద కాన్స్టెంట్ గా ఈ మీడియాని, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుంటూ వాళ్ళని నువ్వు కొని ఈ తెలంగాణ సంపదని మొత్తం కూడా, నీ రాజ్యాన్ని, నీ కుర్చీని, నీ అయ్య పదవిని, రేపొద్దు నువ్వు సీఎం కావాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి వాటన్నిటిని కాపాడుకోవడానికి మాత్రమే నువ్వు ఇలాంటి చెత్త డ్రామాలు వేస్తున్నావు తప్ప. హలో రామారావు, నీకంత సినిమా లేదు? నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం పనికిమాలి దద్దమ్మలు, అలాంటి వాళ్ళని కొనుక్కొని బీజేపీ ఏం చేస్తుందిరా? ఉద్యమకారుల గురించి మీరు మాట్లాడేది, ఉద్యమ ద్రోహులందరూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఈ రోజు నీ అయ్య దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు. ఫస్ట్ ఆ కుర్చీ దళితుడిని దిగమని చెప్పు నీ అయ్య ఆ కుర్చీలో నుండి. ఈరోజు బీజేపీ నాయకులు మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనడానికి డబ్బులు ఆఫర్ చేస్తున్నారా? 100 కోట్లు ఎందుకు రా సన్నాసి దద్దమ్మ ఎమ్మెల్యేలకి? వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని బీజేపీ ఏం చేస్తుంది? అదే డబ్బులు ఉంటే గనక తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో అభివృద్ధి పనులు చేసేది బీజేపీ. మీ సన్నాసి దద్దమ్మ ఎమ్మెల్యేని కొని మేమేం చేసుకుంటాం? ఈరోజు నువ్వు మునిగోడ్లు ఓడిపోతావని తెలిసి ఈరోజు బీజేపీ మీద కాన్స్టెంట్ గా ఈ మీడియా వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని, పోలీసు వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని బీజేపీ మీద కాన్స్టెంట్ గా తప్పుడు ప్రచారాలు చేస్తున్న డ్రామా రావు, నువ్వు పోయి డ్రామా కంపెనీ పెట్టుకోరా సన్నాసి విధవ. ఈరోజు నీకు రైతులు చచ్చిపోతుంటే కళ్ళకు కనిపించట్లే, విద్యార్థులు చచ్చిపోతుంటే కళ్ళకు కనిపించట్లేదు, కేవలం నువ్వు నీ కుటుంబం బాగుపడడానికి తెలంగాణ సంపద మీద దోచుకొని తింటున్న మీ ఎమ్మెల్యేలు కొనడానికి బీజేపీ ముందుకొస్తుందా? అయ్యా కొడుకులకి సిగ్గు లేదు? ఎమ్మెల్యేలందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు వదిలేసి ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి మునుగోడు కాన్స్టిట్యూన్సీలో వచ్చి కూర్చున్నారు. తెలియట్లేదు నీ భయం ఎంతవరకు వెళ్ళిందో? భారతీయ జనతా పార్టీ గురించే నువ్వు కామెంట్ చేసేది. ఈ రోజు నువ్వు 15 కోట్ల బ్యాగులు ఉన్నాయని 2-3 ఫోటోలు దించి ఒక 2-3 మీడియాలలో కథనాలు ఇచ్చేస్తే భారతీయ జనతా పార్టీ ఇమేజ్ ఎక్కడ తగ్గదురా బేవకు. ఈరోజు సన్నాసులు దద్దములున్న మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవడగొండానికి ముందుకొస్తున్నాడు? నీ చేతిలో, నీ అయ్య చేతుల్లో, నీ కుటుంబం చేతిలో బానిసలుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి పనికిరారా? గుండెల్లో దమ్ముండి నికాసుగా భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు నిలబడతారు దేశం కోసం, ధర్మం కోసం. అలాంటి కార్యకర్తలరా రేపు ఎమ్మెల్యేలు అయ్యేది? నీ సన్నాసి బానిసత్వానికి లోబడి ఉన్న నీ కుటుంబానికి బానిసత్వం చేసే, గులాంగిరి చేసే ఇలాంటి ఎమ్మెల్యేలు కాదు. వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి పనులు పక్కన పెట్టారు, వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు చేయాల్సిన పనులు పక్కన పెట్టారు, కేవలం రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి ఇంతమంది మందలాగా, పందుల గుంపులాగా వచ్చి మునుగోడు నియోజకవర్గంలో బస ఎందుకు చేస్తున్నారు? గల్లీ గల్లీకి ఒక ఎమ్మెల్యేని ఎందుకు పెట్టావు? కేటీఆర్ సమాధానం చెప్పు, సమాధానం చెప్పు. నీకు ఈరోజు దమ్ము లేదు, నీ టీఆర్ఎస్ పార్టీ కూలిపోతోంది. ఇప్పుడు రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ. నీ ఎమ్మెల్యేల, భారతీయ జనతా పార్టీలో ఉన్న కౌన్సిలర్కున్న తెలివి కూడా మీ ఎమ్మె